చైనా వాళ్ళకి సంబంధించినటువంటి వన్ బెల్ట్ ప్రాజెక్టు, సిపెక్ ప్రాజెక్టు, అలాగే భారతదేశం మరొక వైపున చేద్దాం అనుకున్నటువంటి ఒక భారీ ప్రాజెక్ట్. ఈ రెండింటి మధ్యన ఒక సమస్య ఉంది. చైనాది స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇప్పుడు ఫైనాన్షియల్ లాసెస్ వల్ల ఆగుంది. అదే సందర్భంలో నరేంద్ర మోడీ తాజాగా ప్రపంచ దేశాలన్నింటినీ అనుసంధానించడం ఒక ఎత్తు అయితే, ముందైతే మాత్రం ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే కోసం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. 1360 కిలోమీటర్ల హైవే ఇది, చాలా బాగా మయన్మార్లోనే ఉంటుంది. పూర్తి ఖర్చుని ఏషియాన్ దేశాల మార్కెట్ అందుబాటులో ఉంచబోతోంది. భారత్ నుండి థాయిలాండ్ వరకు రోడ్డు మార్గంలోనే వెళ్ళడానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నటువంటిది. ఒకటి, దీనివలన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, టూరిజం డెవలప్మెంట్, ఈ మూడింటికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఎదురయ్యేటువంటి అవాంతరాలు చైనాకి ఆఫ్రికా కంట్రీస్లో లేదంటే కనుక ఇక్కడ వీళ్ళకు వచ్చినటువంటి విధంగానే ఉంటుంది. దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.